आंध्र प्रदेश महिला रक्षण लेदा वरस घटन जरूरत प्रभुत्म रक्षण कलचाले अधिकार पार्टी नेतलक तत्तुलगा मारारा ताजा नेल्लूर जिला ओवर एक्शन तीव्र विवादास्पद విజయవాడకు వెళ్తున్న అంగన్వాడి వర్కర్లను అడ్డుకొని అర్ధరాత్రి నడి రోడ్డు మీద 4 గంటలుగా కూర్చోబెట్టారు. దీంతో మహిళలు తాగడానికి కనీస నీరు లేక నానా అవస్థలు పడ్డారు. చూసినాం చిత్తూరు తిరుపతి జిల్లాల నుంచి సుమారు 200 మంది అంగన్వాడి వర్కర్లు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ఆవిర్భావ మహాసభకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పెళ్ళకూరు మండలం దిగువ చావలి జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. ఓట్లు వేసి గెలుపించుకుంటే ఇలా నడి రోడ్డుపై కూర్చోబెడతారా అంటూ అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మహిళలను రక్షణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మహిళలు ఆరోపిస్తున్నారు. మా డబ్బులు ఖర్చు పెట్టుకొని దుర్గ గుడి పోయి దర్శనం చేసుకునే దాన్ని కూడా పర్మిషన్? ఇది ఏం కర్మ? ఇది ఏం బాధ? మేము మా సమస్యల పట్ల మేము రాష్ట్ర ఆవిర్భావ సభ మీటింగ్ హాల్ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం లో సభ పెట్టుకుంటాం. గుడి చూసుకొని సభలో మాట్లాడుకొని వద్దామని మా డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతా ఉంటే మహిళా పోలీసులు లేకుండానే అత్తలో మహిళల్ని నడి రోడ్డు పైన పురుగులు వస్తాయో పాములు వస్తాయో ఏటయ్యో తెలియదు. నీళ్లు తాగనీయడం లే, అన్నం తినడం లే, పోలీసులు చేయబట్టి లాగుతున్నారు, కాళ్ళు పెట్టి లాగుతున్నారు. ఇదంతా చాలా దారుణంగా ఉన్నది. ఈ విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుందా? మేము ఈ మహాసభ పోవడానికి ఎవరు ఆపే హక్కు గాని అర్హత గాని లేదండి. ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మా జగనన్న ఆడబిడ్డల్ని కాపాడతావా లేకపోతే నడి రోడ్లోనే ఇదే విధంగా చేస్తావో మీ పోలీసులకు చెప్పాల్సిందిగా ఇది చేస్తున్నాం. మేమేమన్నా స్మగ్లింగ్ చేస్తున్నామా లేదు మర్డర్ చేశామా లేకపోతే దొంగతనాలు చేశామా ఏమైనా చేశామా లేకపోతే భూ కబ్జాలు చేశామా ఏమి చేశామని మహిళల్ని ఈ మాదిరి అర్ధరాత్రిలో నడి రోడ్లు పెట్టడము ఇది ధర్మం కాదని తెలియజేస్తున్నాము. మేము తిరిగి తిరిగి మా అన్న వస్తే ఇచ్చేస్తారంటే మమ్మల్ని నడి రోడ్డు పాలు చేసి మహిళా పోలీసులు కూడా లేకుండా మెన్ పోలీస్ వాళ్ళతో మమ్మల్ని ఏ విధంగా చిత్రహింసలు పెడుతున్నారు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మమ్మల్ని పోనికపోతే మేము నడి రోడ్లో ఇక్కడే ఇక్కడ ఏదో చేసుకోవడానికి కూడా మీ మహిళలు అంతా సిద్ధపడి చేస్తున్నాం. మహిళా పోలీసులు ఉంటేనే మహిళల్ని ఆపాలి, మహిళా పోలీసులు లేకుండానే జన్సే ఉండరు. చూడండి సార్, మీరంతా కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ ఐఎఫ్టియు చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు జి భారతి, ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా మొదటి ఆవిర్భావ మహాసభ విజయవాడలో జరుపుకుంటున్నాం. ఈ మహాసభకి మేము దాదాపు నెల ముందే రూట్ పర్మిషను అదేవిధంగా ఆడిటోరియం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. జిల్లా నలుమూల నుంచి దాదాపు 600-700 మంది బస్సులు వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకొనేసి బస్సులు మాట్లాడుకొని బయలుదేరారు. ఎక్కడికక్కడ బస్సుల్ని ఆపి ఈరోజు నడి రోడ్డు మీద మహిళలను కూడా చూడకుండా బస్సులు ఆపడం జరిగింది. దాదాపు 4 గంటలుగా ఇదే ప్లేస్లో ఉన్నాము. ఎక్కడంటే మహిళలు దాదాపు 50 మంది 60 మంది ఒక్కొక్క ప్లేస్లలో ఎక్కడంటే అక్కడ మమ్మల్ని ఏడు దింపేసినారు అక్కడ దింపేసినారు అని ఫోన్లు చేస్తున్నారు. మేమైతే రూట్ పర్మిషన్ కానీ అదేవిధంగా హాల్ పర్మిషన్ కానీ తీసుకోకుండా మేము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయలేదు. మేము సామరస్యంగా మేము ధర్నాకి వెళ్ళడం లేదు, ఇంకొక దానికి వెళ్ళడం లేదు. మా మహాసభని మా కమిటీని ఎన్నిక చేసుకోవడం కోసం మేము వెళ్తున్నాము.
చూస్తున్నాం అంగన్వాడీ వర్కర్లు పర్మిషన్ తీసుకొని సభకు వెళ్తున్నామని చెప్పినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడం ఏంటని వాళ్ళందరూ విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళలను కూర్చోబెట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పోలీసులు కూర్చోబెట్టారు, మహిళా పోలీసులు కూడా అక్కడ ఎవరు కూడా లేరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, ఏంటి పోలీసుల అభ్యంతరం ఏంటి అసలు? పవన్, యాక్చువల్ గా విజయవాడకి దాదాపు నెల్లూరు జిల్లా నుంచి 30 బస్సులు పైగా బయలుదేరాయి. వీళ్ళంతా కూడా అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు. యాక్చువల్ గా ఈ రోజున అంగన్వాడీ వర్కర్ల సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి విజయవాడలో. దానికోసం రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ అంగన్వాడీ హెల్పర్లు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. యాక్చువల్ గా ఈ రోజు అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యలు తీసుకువెళ్ళాలి, ఏమేం డిమాండ్లు చేయాలి, ఇవన్నీ కూడా ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు నెల్లూరు జిల్లా నుంచి 30 బస్సులు వెళ్తుండగా 28 బస్సులు చాకచక్యంగా వాళ్ళు పోలీసులు తప్పించుకుని వెళ్ళిపోయారు. 2 బస్సులు మాత్రం పెళ్లకూరు మండలం చావల దగ్గర పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఆపేయడం జరిగింది. మహిళలమ్మే మమ్మల్ని వెళ్ళనివ్వండి, 28 బస్సులు వెళ్ళాయి అని ఎంత వేడుకున్నా కూడా పోలీసులు కనీసమైనటువంటి కనికరం చూపలేదు. లేడీ కానిస్టేబుల్ కూడా అక్కడ లేరు. మొత్తం వాళ్ళని ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా బస్సులు ఎదుటే ధర్నాకు దిగారు. రాత్రి నుంచి కూడా ధర్నా చేపడుతున్నారు. మమ్మల్ని పంపించండి, లేదంటే ఆ సమావేశం అయ్యేంత వరకు కూడా ఇక్కడ నిరసన దీక్ష కొనసాగిస్తాం ఈ బస్సుల దగ్గర అని చెప్పి ఆ మహిళలంతా కూడా పట్టుబట్టారు. ఒక గందరగోళమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఈ పెళ్లకూరు మండలం చావల ప్రాంతంలో నెలకొంది. వాళ్ళు పడే ఇబ్బందులు అయితే ఆ మహిళలు పడే ఇబ్బందులు అన్ని కావు. యాక్చువల్ గా వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు, జగన్ అధికారంలోకి రాకముందు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు. దాదాపు 3 ఏళ్ళు అవుతున్నా కూడా తమ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇవాళ రోజున విజయవాడలో జరిగే సమావేశంలో వీటన్నిటిపైన చర్చిస్తారు, మళ్ళీ రాబోయే రోజుల్లో పోరాటానికి సిద్ధమవుతారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ తమనందరినీ కూడా అడ్డుకుంటుంది, అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా మహిళలు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వీళ్ళంతా కూడా ఆరోపించే పరిస్థితి మనకు అక్కడ ఉంది. మొత్తం మీద అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళల్ని దారుణంగా రోడ్డు మీద, నడి రోడ్డు మీద రాత్రి నుంచి కూడా అట్టే కూర్చోబెట్టున్నారు. సమావేశం అయ్యేంత వరకు కూడా తాము అక్కడి నుంచి కదలమని చెప్పి ఆ మహిళలు చెబుతూ ఉన్నారు. పవన్.